मीडिया रक्षण चट्टम कमीशन एर्पाटु चेयालनी एपीडब्ल्यूजे तिरुपति जिल्ला उपाध्यक्षुलु एमएस रेड्डी कार्यवर्ग सभ्युलु किरण कुमार डिमांड चेशारु। सोमवारं महात्मा गांधी 154वा जयंती संदर्भंगा बापूजी की पूलमालालु वेसी निवाळुलर्पिंची विनतिपत्रं अंदजेशारु। इंडियन जर्नलिस्ट यूनियन पिलुपु मेरकु गांधी मंडपं एदुट निरसन तेलियजेशारु। ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, హత్యలు, అరెస్టులు, మాఫియా బెదిరింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలంతో పాటు పక్కా గృహం నిర్మించి ఇవ్వాలన్నారు। జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాసులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు। జర్నలిస్టుల సమస్యల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సభ్యులు వైశేశధర్ రెడ్డి, బొజ్జ ప్రసాద్, పి మూర్తి, శ్రీనాథ్ నాయుడు, యాక్ట్ సునీల్, ఎడమని భాస్కర్, సర్దార్, వేలూరు రమణయ్య, అప్పాడి గిరిరెడ్డి, మనోహర్, సిద్ధయ్య, ప్రసాద్, రాజా తదితరులు పాల్గొన్నారు। చాలా మంది మీడియా మిత్రులు కరోనా టైంలో విధులను నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు। వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించింది, అయినా కూడా జర్నలిస్టులకి సమస్యలు తీర్చలేదు। అలాగే ఎంతమంది అర్హులైన జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ మంజూరు చేస్తామని చెప్పారు, చాలా మంది జర్నలిస్టులకి అక్రిడేషన్ మంజూరు చేయలేదు। అలాగే హెల్త్ కార్డుల విషయంలో కూడా జర్నలిస్టులకి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు, అది కూడా మంజూరు చేయలేదు। సెంట్రల్ గవర్నమెంట్ రైల్లో ప్రయాణంలో రాయితీ జర్నలిస్టులకు కల్పించిన గతంలో ఈ కరోనా టైం నుండి రాయితీ కూడా ఆపివేసి ఉన్నారు। ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పై సమస్యలన్నీ తీర్చాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ తరపున మేమందరినీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము।